హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమా ఎలాంటి మసాలాలు లేకుండా ఈజీగా చేసుకోవడం ఎలానో చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నేను తీసుకున్నాను 400 గ్రామ్స్ కీమా. అది కూడా నేను నీట్గా వాష్ చేసుకొని అలా చిల్లుల జాలిలో వేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇక్కడ చూసారా, నేను ఊరు వెళ్ళి వచ్చే వరకు మా వాళ్ళు కుక్కర్ది హ్యాండిల్ ఉంటుంది కదా, సో దాని పని చేసేసిల్లు మొత్తానికి అది ఇరుగొట్టిల్లు. కానీ కుక్కర్ లేకుంటే అసలు ఇంట్లో మనకు చెయ్యి అసలు కదలదు కదా, సో అలాగే పెట్టి చేస్తున్నాను. దీంట్లో అయితే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నేను గ్రేవీ కర్రీలా చేస్తున్నాను, ఫ్రై కూడా కాదు, గ్రేవీ కర్రీలా చేస్తున్నాను. సో పిల్లల కోసం, అదే 2-3 డేస్ నుంచి వాళ్ళు సరిగ్గా అన్నం తినట్లేరు, కొంచెం కీమా అలా చేసి పెడితే అన్న వాళ్ళు కొంచెం తింటారేమో, పిల్లలకు నోటికి రుచిగా ఉంటుంది కదా. సో అది కూడా ఇప్పుడు వాతావరణం అసలు బాగాలేదు, అందుకని ఎక్కువ మసాలాలు కూడా వేయకుండా చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇందు ఒక కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం గసగసాలు వేసుకున్నాను. గసగసాలు కూడా ఎందుకు వేసుకున్నాను అంటే గ్రేవీ కోసం మాత్రమే వేసుకున్నాను. అట్లా అనేసి ఇంకేం వేయలేదు. నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను సన్నగా. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కూడా బాగా వస్తుంది కదా, సో అందుకని ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి కదా. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. కొంతమందికి కీమా అబ్బా ఏం తింటాంలే, పీజెస్ తిన్నట్టు అనిపించదు అనేసి అనుకుంటారు. కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కానీ కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్ లేదా అరగదు మాకు అనేటోళ్ళు, ఇలా కీమా తెచ్చి పెడితే వాళ్ళకి కూడా తినడానికి వీలుగా ఉంటుంది, సో తొందరగా అరిగిపోతుంది. ఇక్కడ చూసారా, మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంకా 5 to 6 ఇయర్స్ పిల్లలకు కూడా కొంచెం కీమనే కనుక పర్వాలేదు, అరుగుతుంది. పిల్లలకు అలా పెడుతూ ఉంటేనే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ వచ్చి బలం వస్తుంది కదా, అలా కూడా పెట్టచ్చు. కీమా బౌల్స్ కూడా చేయొచ్చు. నేను ఇంకోసారి చెప్తాను కీమా బౌల్స్ ఎలా చేయాలో. ఇక్కడ వేసుకున్నాను కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత, పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇంకొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కొంచెం మంచి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయిపోవాలి. ఆ ఉల్లిగడ్డలు బాగా మెత్తగా ఉడకాలి. ఇది బ్యాచిలర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగానే ఉంటుంది. సో నేనైతే ఏదైతే కీమాను కడిగి జాలీలో పెట్టుకున్నానో, సో అది వాటర్ మొత్తం పోయింది. నేను ఏదైనా కూడా కడుగుతాను, కొంతమంది కీమా కడగరు కానీ నాకు కడుగుతేనే ఇష్టం ప్రతిది, అందుకనే కడిగి జాలీలో పెడితే వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఆ కీమానంతా కుక్కర్లో వేసుకొని నీట్గా కలుపుకుందాము. నాకు ఒక చేతితోనే కనుక సో కలపడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇది కీమాలో కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఉప్పు కారం కొంచెం తక్కువ వేసాను, సో పిల్లలు కొంచెం ఇష్టంగానే తింటారు కదా అనేసి. అయినా మేము కొంచెం తక్కువనే తింటాము కారము. కారం కొంచెం వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని
ఇందులోనే వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ తోటి ఈ ఉప్పు కారం అంతా పట్టేలాగా ఫస్ట్ కొద్ది ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. అప్పటికే మటన్ ఉడికిపోతుంది. సో 5 మినిట్స్ చూసారా, వాటర్ సైడ్ నుంచి కొంచెం కొంచెం వచ్చేసి మొత్తం ఉడికిపోయింది. ఫోన్కి అలా అవుతుంది, బోన్స్ కూడా వచ్చేసాయి. ఆ ఒక్క బోన్ కోసం ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు ఇంట్లో. కొంచెము వాటర్ కొంచెం ఎక్కువ వేయకుండా మామూలుగా కొంచెం గ్రేవీలాగా ఉండేలాగా కొంచెం వేసాను వాటర్. సో ఇక్కడ వీలుంటే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను కానీ విజిల్ ఏం పెట్టలేదు, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసారా ఉడికిపోయింది, గ్రేవీ మామూలుగా ఉంది. ఇది రోటీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ లేదా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటే కొంచెం వాళ్ళకి అలా తినిపించినా పర్వాలేదు, అంత కారం ఏం లేదు. సో మన కర్రీ రెడీ అయిపోయింది. మేము మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము. చూసారా ఇది నా ప్లేటు. మా బబ్బీని ఎప్పుడు చూడలేదు కదా, మా పెద్ద అబ్బాయిని, ఇదిగో చూడండి. అన్నం తినబెడుతున్నాను, కాలుతుంది బాగా చెయ్యి అందుకని. ఇదిగో మా పెద్ద బాబు, వాడికి సిగ్గు ఎక్కువ ఎక్కువ కనిపించాడు కెమెరాలో. వద్దమ్మా వద్దమ్మా అంటాడు. కర్రీ ఎట్లుందో చెప్పు అంటే నువ్వైతే పెట్టు ఫస్ట్ అంటుండు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుస్తాను. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.